హాయ్ అండి, ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. నేను మీ శ్రవంతి. ఈరోజు వీడియోలో ఉప్పు జాడి గురించి తెలుసుకుందామండి. ఉప్పు జాడి దగ్గర ఈ వస్తువు కానీ ఉంచారు అంటే మీరు ఏ పని అనుకున్నా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందండి. మరి అది ఏ వస్తువు, ఎక్కడ ఉంచాలి, ఏమిటి అన్నది వీడియోలో చూసేద్దామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేసేసేయండి. మన ఛానల్లో ఉప్పు గురించి చాలా వీడియోస్ ఉన్నాయండి. ఎందుకు ఉప్పు గురించి ఇంతగా చెప్పుకుంటున్నాము అంటే ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని తరిమివేసే శక్తి ఉంటుంది. ఉప్పుని పూజలో లేదా రెమెడీస్లో యూజ్ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. అందుకే మన ఛానల్లో ఉప్పుకి సంబంధించి చాలా రెమెడీస్ అనేది చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాచ్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారండి. నేను మీ డౌట్స్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాను. ఇలా మీ సపోర్ట్ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే మంచి మంచి వీడియోస్ ప్రతి ఒక్కటి మీ దాకా అందుతుంది. వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామండి. డబ్బు లేకుందే మన జీవితం లేదండి. డబ్బుకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వను అని అంటూనే మన జీవితంలో డబ్బుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాము. అది తప్పనిసరి పరిస్థితిలోనైనా సరే, ఇష్టపడైనా సరే డబ్బుకన్నది ప్రతి ఒక్కరు ఇంపార్టెన్స్ ఇస్తారండి. మరైతే ఈ డబ్బుని స్థిరంగా మన ఇంట్లో ఉంచుకోవాలి, ఆర్థికంగా మనం చాలా డెవలప్ అవ్వాలి అంటే నేను చెప్పే ఈ చిట్కాలు అన్నది తప్పకుండా పాటించండి. మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉప్పు ఫుల్గా ఉండేలా చూసుకోవాలండి. ఖాళీ కాకుండా నిండుగా ఉండేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా కళ్ళు ఉప్పుని ఏమాత్రం పూర్తిగా ఖాళీ అయ్యేంత వరకు ఉంచుకోకుండా నిండుగా ఉండేలాగా చూసుకోవాలి. మనకు వచ్చే జీతం లేదా ఏదైనా ఇన్కమ్ ఉంటే ఇంటికి రాగానే తెచ్చిన వెంటనే ఇంటికి నెలసరి సరుకులు ఇలాంటివి తెచ్చుకుంటాం కదండి, అందులో ఫస్ట్ మనం ఉప్పు అన్నది కొనుక్కోవాలండి. ఆ ఉప్పు శుక్రవారం లేదా మంగళవారం కొనడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసంగా ఉంటుందంట. కనుక ఎప్పుడు కానీ ఇంక పైన ఉప్పు తెచ్చుకుంటే మంగళవారం లేదా శుక్రవారం తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వల్ల మనకి మన దగ్గర డబ్బు అన్నది బాగా చేరుతుంది. ఉప్పు గురించి మరొక విషయం చెప్పుకుందామండి. చాలామందికి ప్రతిరోజు ఇల్లు తుడిచే అలవాటు ఉంటుంది. కొంతమంది వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు తుడుచుకుంటూ ఉంటారు. అలా ఎన్నిసార్లు తుడిచినా ఎప్పుడు తుడిచినా సరే మనము వాటర్లో కొంచెం ఉప్పు అన్నది వేసుకొని కళ్ళుప్పు అన్నది వేసుకొని చేత్తో లేదా మాప్తో ఇల్లు తుడచడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఈసారి మీరు ఇల్లు తుడిచేటప్పుడు కాస్త కళ్ళుప్పు వేసుకొని ఇల్లు తుడచండి. మార్పు అన్నది మీరే గమనిస్తారు. ఉప్పు గురించి మరొక విషయం చెప్పుకుందామండి. వాస్తు ప్రకారం ఉన్న ఇంట్లో వంటగది తూర్పు దిక్కున ఉంటుంది. తూర్పు దిక్కున మనకి స్టవ్ అన్నది పెట్టుకుంటాము. స్టవ్కి కుడివైపున అంటే రైట్ సైడు ఉప్పు జాడి ఉంచాలి. ఆ జాడీలో రాళ్ళుప్పు అంటే కళ్ళుప్పు ఉంచితే చాలా మంచిది. ఇకపోతే ఉప్పుని ఎప్పుడే కానీ అప్పుగా తెచ్చుకోకూడదు, అప్పు కూడా ఇవ్వకూడదండి. ఎవరన్నా మన ఇంటికి వచ్చి పంచదార ఇస్తారా, ఉప్పు ఇస్తారా, ఉప్పు పప్పు ఇలాంటివి ఇస్తారా అని అడిగితే ఏదన్నా ఇవ్వచ్చు, కానీ ఉప్పు మాత్రం ఎప్పుడే కానీ అప్పుగా ఇవ్వకండి. మీరు తీసుకోకండి. ఉప్పు వాడేటప్పుడు కింద పడకుండా చూసుకోండి. ఉప్పు కింద పడడం వల్ల అప్పులు అవుతారు, లేదంటే ఇంట్లో గొడవలు వస్తాయని అంటారు. కనుక ఉప్పు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడుకుంటే మంచిది. ఉప్పుని చాలామంది ప్లాస్టిక్ బాక్స్లో యూజ్ చేస్తూ ఉంటారండి. అలా చేయకూడదు. ఉప్పుని ఎప్పుడే కానీ గాజు బౌల్లో లేదంటే ఇలా జాడీలలో, ఇప్పుడు మనకి అందంగా చాలా చిన్న చిన్న జాడీలు అన్నది అవైలబుల్లో ఉంది కదండి, ఇలా జాడీలలో లేదంటే చెక్క బాక్స్ ఇలా వుడెన్ బాక్స్లలో అయినా సరే ఉంచుకోవచ్చు. లేదు అంటే స్టీల్ బాక్స్లో అయినా ఉంచుకోవచ్చు, లేదా మట్టి పాత్రలో. మనకి చిన్న చిన్నవి మట్టి పాత్రలు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయండి, మట్టి పాత్రలో అయినా ఉంచుకోవచ్చండి. మరొక ముఖ్య విషయం అండి, వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, జాడీ దగ్గర ఏది ఉంచితే మనకి ధనలాభం అన్నది జరుగుతుంది. అలానే మనం అనుకున్న పనులు
సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయని ఆ విషయానికైతే వచ్చేద్దామండి. మనకిప్పుడు వెండి కాయిన్స్ అన్నది సిల్వర్ షాప్లో 1 గ్రామ్లో 0.5 గ్రామ్లో కూడా అవైలబుల్లో ఉందండి. ఎంతో రేట్ అన్నది ఉండదండి, కేవలం 150 లేదా 200లోనే ఉంటుంది. అలాంటి వెండి కాయిన్ ఒకటి ఇంటికి తెచ్చుకోండి. పింగాణి జాడీని ఒకటి కొనుక్కోండి. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే అది మీ ఇష్టము, మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. పింగాణి జాడీలో కింద ఒక ప్లేట్, అది పింగాణి ప్లేట్ అయినా సరే, స్టీల్ ప్లేట్ అయినా, ప్లాస్టిక్ ప్లేట్ అయినా సరే, ఏదైనా సరే ఒక ప్లేట్ ఉంచి ఆ ప్లేట్లో పైన మనము వెండి కాయిన్ని, ఇప్పుడు చూపించాను కదండి నేను, ఈ వెండి కాయిన్ని ఉంచి దానిపైన జాడీ అన్నది పెట్టుకోవాలండి. ఇలా మనము శుక్రవారం రోజు, ఏదన్నా ఒక శుక్రవారం రోజు పొద్దున్నే స్నానం చేసుకొని 7:30 నుంచి 8:30 లోపల ఈ వెండి కాయిన్ని పెట్టి దానిపైన జాడీ అన్నది పెట్టి నిండుగా ఉప్పుని, కల్లుప్పుని నిండుగా జాడీలో నింపుకోండి. ఇలా ఏదన్నా ఒక శుక్రవారం రోజు పాటిస్తే సరిపోతుందండి. పీరియడ్స్ టైంలో మాత్రం చేయకండి. నార్మల్ డేస్లో ఈ పరిహారాన్ని ఏదన్నా ఒక శుక్రవారం రోజు పాటించండి. మార్పు అన్నది తప్పకుండా మీరే చూస్తారు. ఇంట్లో ఏ పని మొదలు పెట్టినా జరగకపోవడం, ఆటంకులు రావడం ఇలాంటివి ఉంటాయి కదండి, ఈ పరిహారం చేసి చూడండి. ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. మార్పు అన్నది మీరే చూస్తారు. ఈ వీడియో గురించి మీకు ఏదన్నా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో నాకు పిన్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై అన్నది ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్లో ఉప్పు దీపం వెలిగించుకోవడం ఎలా, శుక్రవారం రోజు ఉప్పు దీపం వెలిగించడం వల్ల కలిగే లాభాలు ఏంటి అన్నది వీడియో చేశానండి. వీడియో లింక్ నేను మీకు ఎండ్ కార్డులో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అలానే కామాక్షి అమ్మవారి దీపాన్ని మొదటిసారి పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎటువంటి నియమాలను పాటించాలి, ఏ రోజు తెచ్చుకోవాలి అన్న వీడియోని కూడా నేను మీకు ఎండ్ కాల్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. తప్పకుండా వాచ్ చేయండి. మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.